హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండ్ అప్. ఈరోజు మనం చింతచిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పప్పును అందరూ ఇష్టపడతారు. ఈ సీజన్లో దొరికే లేత లేత చింతచిగురుతో పప్పు వండుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. చింతచిగురు పప్పు వండుకోవడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 150 గ్రాములు, చింతజిగురు 1 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు 2 స్పూన్లు, పచ్చిమిర్చి 5, ఉల్లిపాయ 1, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఎండుమిర్చి 4, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, పొట్టి తీసిన వెల్లుల్లి 4, నూనె తాలింపుకు సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కందిపప్పు నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని 1-3 విజిల్స్ వేయించుకోవాలి. చింతజిగురు నీటితో శుభ్రంగా కడుక్కుని ఇలా తుంచుకోవాలి. కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయి ఉంటుంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఈ ఉడుకుతున్న పప్పులో చింతజిగురు వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆకంతా ఉడికి పప్పు అంతా దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వేరొక గిన్నెలో కొద్దిగా నూనె పోసుకుని అది హీట్ అయిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మొత్తమంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత తాలింపును పప్పులో వేసి కలుపుకోవాలి. చూసారుగా, చింతజిగురు పప్పును మనం చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం? చింతజిగురు సీజన్ దాటిపోక ముందే మీరు కూడా చింతజిగురు పప్పు వండుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.